ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम హరే కృష్ణ అందరికీ. సో ఇప్పటి వరకు కూడా ధ్రువుడి చరిత్ర మొత్తం చూశాము. సో ధ్రువుడు ఏ విధంగా సాధన చేశాడు, ధ్రువుడు ఏ విధంగా భగవద్ధామానికి వెళ్ళారు, భగవద్ధామానికి వెళ్తూ తన తల్లిని కూడా ఏ విధంగా ఉద్ధరించారు అనేటువంటి విషయాన్ని మొత్తం చూశాము. తరువాత అధ్యాయం వచ్చేసి 13వ అధ్యాయం, ధ్రువ వంశజుల వర్ణనము. అంటే ఇక ధ్రువుడి తర్వాత ధ్రువుడి వంశంలో ఉన్నటువంటి మిగిలిన వ్యక్తుల యొక్క వర్ణన అనేటువంటిది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారండి. సూత ఉవాచ సూత ఉవాచ నిశమ్య కౌషార విణోపవర్ణితం. నిశమ్య కౌషార విణోపవర్ణితం ధ్రువస్య వైకుంఠ పదాధిరోహణం. ధ్రువస్య వైకుంఠ పదాధిరోహణం ప్రరూఢ భావో భగవత్యదోక్షజే. ప్రష్టుం పునస్తం విదుర ప్రచక్రమే. శౌనకాది ఋషులతో సూత గోస్వామి ఇట్లు పలికారు. ఇది ఎక్కడ సందర్భం అండి? శౌనకాది ఋషులు మాట్లాడుతుంది ఇక్కడ. సూత ఉవాచ అన్నారు కదా, సూతులు ఎవరితో మాట్లాడుతున్నారండి? శౌనకాది ఋషులతో మాట్లాడుతుంది. శౌనకాది ఋషులతోనే మాట్లాడుతున్నారు. యాక్చువల్ గా ఇదంతా కూడా మూడు సందర్భాలు, మూడు చోట్ల జరుగుతుంది అనమాట. అంటే మొదటగా సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి వివరిస్తున్నటువంటి మాటల్ని, సేమ్ ఆయన మాటల్నే సూత గోస్వామి శౌనకాది మునికి చెప్తున్నారు. సో సూత గోస్వామి శౌనకాది మునికి చెప్తున్నటువంటి విషయంలోనే ఏదైతే సుఖదేవ గోస్వామి చెప్పారో అదే చెప్తున్నారు అనమాట అక్కడ. అంటే తర్వాత జరిగినటువంటి సంఘటన, అంటే మొదట ఒకటి జరిగితే దాన్ని రెండవ వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఇట్లా 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 మనకి పరీక్షిణ్ మహారాజుకి సుఖదేవ గోస్వామి ఇలా చెప్పారు అని ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. అంటే థర్డ్ మైత్రేయుడు ప్రభుజీ చెప్పింది. థర్డ్ మైత్రేయుడు కాదు, థర్డ్ ఎలా ఎలా అవుతుందంటే ఇప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తున్న దాంట్లో మైత్రేయుడికి విదురుడికి మధ్య జరిగిన సంవాదం చెప్తున్నారు సుఖదేవ గోస్వామి. సో అంటే యాక్చువల్ స్టోరీ అది, యాక్చువల్ స్టోరీ మైత్రేయుడికి విదురుడికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ, ఆ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణనే సుఖదేవ గోస్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సుఖదేవ గోస్వామి ఏది ఎక్స్ప్లెయిన్ చేశారో అదే సూత గోస్వామి శౌనకాది మునులకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ప్రభుజీ ఇక్కడ ఊరికి అర్థం చేసుకోవడము, సుఖదేవ గోస్వామి పరీక్షణ మహారాజుకి చెప్పిన తర్వాత మైత్రేయుడు చెప్తున్నాడు, చెప్పింది విన్నది లేదు మాదా, ఇప్పుడు. సుఖదేవ గోస్వామి మైత్రేయుడికి విదురుడికి మధ్య జరిగిన సంభాషణ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే అది ముందు జరిగింది. సుఖదేవ గోస్వామి చెప్పే జరిగింది. ఏది ముందు జరిగింది అంటారు ప్రభుజీ? మైత్రేయుడికి ఇప్పుడు మీరు సినిమా చూసి వచ్చారు మాతాజీ, మీరు సినిమా చూసి వచ్చి మీరు ఇంకొకళ్ళకి చెప్తున్నారు, ఏది ముందు జరిగినట్టు? సినిమా ముందు జరిగింది. మైత్రేయుడికి విదురుడికి మధ్య జరిగిన సంభాషణని సుఖదేవ గోస్వామి పరీక్షిణ్ మహారాజుకి వివరిస్తున్నారు అంటే ఏది ముందు జరిగినట్టు? హరే కృష్ణ ప్రభుజీ. అదే జరుగు. సో మైత్రేయుడికి యాక్చువల్ ముందు జరిగిన విషయాన్ని సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, సుఖదేవ గోస్వామి చెప్పిన విషయాన్ని సూత గోస్వామి చెప్తున్నారు. సో శౌనకాది ఋషులతో సూత గోస్వామి ఇట్లు పలికిన, ధ్రువుడు విష్ణు పదమును చేరుడును మైత్రేయ ఋషి వివరింపగా విని విదురుడు అమిత భక్తిభావ సమన్వితుడయ్యను. పిమ్మట అతను మైత్రేయుని ఇట్లు ప్రశ్నించను. సో మళ్ళీ సూత గోస్వామి కూడా చెప్తూ ఏమన్నారు, మళ్ళీ విదురుడికి మైత్రేయుడికి మధ్య జరిగిన సంవాదానన్నే చెప్తున్నారు, ఎందుకంటే సుఖదేవ గోస్వామి అదే చెప్పారు కాబట్టి. అయితే ఏం చెప్తున్నారు అని అంటే, ధ్రువుడి యొక్క చరిత్ర మొత్తం విన్నటువంటి విదురుడిలో ఏమొచ్చిందంటండి, భక్తిభావం పెరిగింది. సో అదే కదండి మనకి ధ్రువుడి యొక్క మహత్యం, ధ్రువుడి యొక్క చరిత్ర యొక్క మహత్యంలో కూడా అదే చెప్పబడింది. ఎవరైతే ధ్రువుడి యొక్క చరిత్రను వింటారో వాళ్ళకి భక్తిభావం పెరుగుతుంది అనేటువంటి విషయం చెప్పబడింది. సో అదేవిధంగా ఇక్కడ మనకి సూత గోస్వామి కూడా అదే విషయం చెప్తున్నారు, ఎప్పుడైతే ఈ ధ్రువుడి చరిత్ర విన్నాడో విదురుడిలో కూడా భక్తిభావం పెరిగిపోయింది,
తర్వాత ఆ భక్తితోటే ఆయన ఇంకా మైత్రేయుణ్ణి ప్రశ్నిస్తున్నారు అన్నమాట. అంటే మైత్రేయుణ్ణి ఇంకా ప్రశ్నిస్తారు అంటే అందుకని ఒక భక్తుడు ఇంకొక భక్తుడిని కలిసినప్పుడు ఆటోమేటిక్గా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల చర్చ అనేది జరుగుతుంది, ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఆ ప్రశ్నించడం అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని ప్రశ్నిస్తారు. భగవానుని కర్మలు భక్తుల కర్మలు ఎంతో మనోహరమైనవిగా వారిని వర్ణించు భక్తుడు కానీ శ్రద్ధతో వినుడే భక్తుడు కానీ ప్రశ్నోత్తరములచే ఏమాత్రము అలసిపోరని విధుర మైత్రేయుల సంవాదంలో స్పష్టమగుచున్నది. ఆధ్యాత్మికమైన చర్చనీయాంశము ఎంతటి మనోహరమైనదనగా దానిని వినుటలో లేదా చర్చించుటలో ఎవ్వరూ అలసిపోరు. కేవలం భగవత్ పరమగు చర్చలకే మనుషులు అంత సమయం ఎట్లు కేటాయించగలరు అని భక్తులు కానీ ఇతరులు కానీ ప్రశ్నించవచ్చును. కానీ భక్తులు మాత్రం భగవాన్ని గూర్చి లేదా అతని సేవకులను గూర్చి వినుటయందు చర్చించుటయందు ఏనాడును తనివినొందరు. ఎంత అధికముగా వారు వినుచు చర్చలు కావింతురో అంత అధికముగా శ్రవణోత్సాహమును పొందుదురు. హరే కృష్ణ మహామంత్ర జపము కేవలం హరే కృష్ణ రామ అనే మూడు పదములను మాటి మాటికి వల్లించుటే ఆయనను భక్తులు ఎటువంటి అలుపు లేకుండా ఆ మంత్రమును 24 గంటలు జపించవచ్చును. సో భక్తుడికి ఎన్నిసార్లు చెప్పినా కానీ అలసట అనేది ఉండదు, ఎన్నిసార్లు విన్నా కానీ విసుగు అనేది ఉండదు అన్నమాట. అందుకని భక్తుడు ఎన్నిసార్లైనా అడుగుతూనే ఉంటారన్నమాట, ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. తెలుసుకుంటున్న కొద్దికి వాళ్ళలో ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది, తెలుసుకుంటున్న కొద్దికి ఇంకా ఇంకా ఏముంది, ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా ఏం చెప్తారు అనేటువంటి విషయంలోనే ఉంటుంది. ఎందుకంటే ఆ వినేటువంటిది భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి. అదే భౌతికమైనటువంటి విషయాలైతే ఇంకా చాలే అనిపిస్తుంది, కానీ ఆధ్యాత్మిక విషయాల పట్ల భక్తుడికి అలా ఉండదు, ఇంకా ఇంకా తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది అన్నమాట. సో విదురుడు ఏం అడుగుతున్నారో చూద్దామండి. విదురవ్వాచ కశ్యాపత్యాని సువ్రత కశ్యాన్వవాయే ప్రఖ్యాతాః కృతవాసత్ర మాసత. విదురుడు మైత్రేయుణ్ణి ప్రశ్నించాడు, ఓ భక్తాగ్రేసర ప్రచేతసులు ఎవరు, వారు ఏ వంశమునకు చెందినవారు, ఎవరి తనయులు వారు, మహాయజ్ఞమును వారి ఎచ్చట నిర్వహించరి. ఎందుకు వచ్చిందండి ప్రచేతసుల గురించి సంభాషణ ఇక్కడ? విదురుడు ఎందుకు సడన్ గా ప్రచేతసుల్ని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు? ఈయన విదురుడు ప్రచేతసులు ఎవరు అని అడిగారు. దీనికి ఈ ప్రశ్న అడగడానికి కారణం ఏమిటి, ఎవరైనా చెప్పగలరు? మీరు ఒకటి గుర్తు తెచ్చుకుంటే, యాక్చువల్ గా ధ్రువుడు యొక్క మ్యూట్ చేయండి లక్ష్మణరావు ప్రభు. ఓకే, ధ్రువుడు యాక్చువల్ గా భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత నారదుడు ఆయన యొక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. నారదుడు ఎక్కడికి వచ్చారు అప్పుడు, సంతోషాన్ని వ్యక్తం చేసినప్పుడు ఎక్కడున్నారు? నారదుడు ప్రచేతసులు చేసినటువంటి తపం ఎక్కడైతే చేశారో, యజ్ఞం మహాయజ్ఞం ఎక్కడైతే చేశారో అక్కడున్నారు అప్పుడు. సో ప్రచేతసులు మహాయజ్ఞ నిర్వహణ ఏ స్థలంలో అయితే చేశారో ఆ స్థలంలో నారదుడు ఉండి ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడం అనేది జరిగింది. అందుకని మనకి చూస్తే నారదుడు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇంతకు ముందు శ్లోకంలో నారదుడు ఎక్కడికి వచ్చారు అనేటువంటి విషయం అక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. శ్లోకం నెంబర్ చూస్తున్నానండి, నారదవాచ దగ్గర చూడండి. ముప్పై తొమ్మిది దగ్గర ఉందా ఎక్కడ ఒక చోట ప్రచేత వాక్యం వస్తుంది. ఇక్కడ చూడండి 40వ శ్లోకంలో వచ్చింది చూడండి తాత్పర్యంలో. ధ్రువుని మహిమలను గాంచిన దేవర్షి నారదుడు వీణను మీటుచు ప్రచేతసుల యజ్ఞస్థలికి ఏగి ఆనందముతో ఈ క్రింది 3 శ్లోకములను గానము చేశాను కదండి.
ఈ మాట మనం మర్చిపోయినాం, మనం సరిగా వినలేదు, కానీ విదురుడు బాగానే విన్నాడు కదండి. విదురుడు చాలా బాగా విన్నారు అంటే క్షుణ్ణంగా వింటాడు అన్నమాట మాటలు. సో మనం కూడా క్షుణ్ణంగా వినాలి, ఎక్కడ వచ్చింది అనేటువంటి మాట మనకి కరెక్ట్ గా తెలియాలి. సో సో అది ఒక ట్రిగ్గర్ అన్నమాట. ఈ ఎందుకు నారదుడు ప్రచేతసుల యజ్ఞ స్థలికి వెళ్ళి ఆయన ఈ ఈ సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేశారు అనేటువంటిది ఆయనకి ప్రశ్నార్థకం అయిపోయింది. అసలు ఎవరు ఈ ప్రచేతసులు, ఎవరు ఈ యజ్ఞస్థలి, వాళ్ళు అసలు ఎవరు పిల్లలు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు, వాళ్ళు యజ్ఞం ఎప్పుడు చేశారు, వాళ్ళ యజ్ఞస్థలికి అంత గొప్ప ప్రాధాన్యత ఏంటి, అలాంటి యజ్ఞస్థలికి నారదుడు లాంటి గొప్ప భక్తుడు పోవాల్సిన అవసరం వచ్చిందంటే ప్రచేతసులు కూడా గొప్ప భక్తులై ఉండాలా, ప్రచేతసులకు కూడా గొప్ప చరిత్ర ఉండి ఉండాలా, లేకపోతే నారదుడు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండరు కదండి. నారదుడు లాంటి వాడు అక్కడికి వెళ్ళాడు అంటే ఆ ప్రదేశానికి ఎంత గొప్పతనం ఉంది, ఆ ప్రదేశంలో యజ్ఞం చేసినటువంటి వాళ్ళకి ఎంత గొప్పతనం ఉండాలి. అందుకని భక్తుడికి ఉత్సాహం అనమాట, వాళ్ళు ఎవరు, అక్కడికి నారదుడు వెళ్ళారంటే అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఎవరు అనేటువంటి విషయం ఇక్కడ ప్రశ్నిస్తారు. ప్రత్యోతసుల యజ్ఞస్థలంలో నారదముని 3 శ్లోకములను గానం చేసిన విషయము గడిచినటువంటి అధ్యాయంలో తెలపబడినది. విదురుడు మరిన్ని ప్రశ్నలు అడుగుటకు ప్రేరణము గూర్చినది. మన్యే మహాభాగవతం నారదం దేవ దర్శనం యేన ప్రోక్తః క్రియాయోగః పరిచర్యా విదిర్హరే. విదురుడు ఇట్లు పలికెను, నారదుడు మహాభాగవతుడని నేను ఎరుగుదను, అతడు పాంచరాత్రిక విధియుక్త భక్తి యోగమును రచించను, దేవదేవుణ్ణే ప్రత్యక్షముగా దర్శించను. అంటే నారదుడు యొక్క గొప్పతనం చెప్తున్నాడు విదురుడు. సో నారదుడు పాంచరాత్రిక విధి విధానాలను రచించినటువంటి ఆయన, అంటే ఇప్పుడు భగవంతుణ్ణి ఎలా అర్చించాలి అనేటువంటి విషయంలో నారదుడు ఇచ్చారనమాట గైడ్ లైన్స్ మనకి. సో ఆ నారదుడు అంత గొప్పవాడు, ఆయన భక్తి యోగాన్ని రచించారు, పాంచరాత్రిక భక్తి యోగా విధియుక్త భక్తి యోగాన్ని మనకి రచించి ఇచ్చారు. ఆయన్ని ఆయన భగవంతుణ్ణి ప్రత్యక్షంగా దర్శించారు, ప్రత్యక్షంగా దర్శించినటువంటి భక్తుల్లో నారదుడు ఒకడు. భగవానుని చేరుటకు 2 భిన్నమగు మార్గములు కలవు, ఒకటి భాగవత మార్గం అంటే శ్రీమద్ భాగవత మార్గం కాగా, 2వది పాంచరాత్రిక విధి అనబడు. పాంచరాత్రిక విధి ఆలయ పూజా విధానము కాగా, భాగవత విధి శ్రవణ కీర్తనములతో ఆరంభమయ్యి నవవిధ భక్తి పద్ధతి. కృష్ణ చైతన్య ఉద్యమము ఈ 2 విధానములను ఒకే మారు అంగీకరించి భగవద్ అనుభూతి పదమున మనుజునికి స్థిరమైనటువంటి పురోగతిని కలిగించును ఇచ్చట విదురుడు తెలియజేసినట్లు పాంచరాత్రిక విధానము నారదముని చేతనే తొలుత ప్రవేశపెట్టబడింది. సో మనం 2 ఫాలో అవుతాం, 1 అర్చా విధానం, సో భగవంతుణ్ణి భగవంతుని యొక్క విగ్రహాన్ని అర్చించటం ఒకటి, 2 భాగవత శ్రవణము భాగవత కీర్తనము, 2 విధానాల్లోనూ భగవంతుణ్ణి చేరుకునేటువంటి భక్తి మార్గమే భక్తి యోగమే అని చెప్తారు. భగవాన్ యజ్ఞ పురుష యుజ్యమానో భక్తి మత నారదేనేరితః కిల ప్రచేతసులు ధర్మానుష్ఠాన పరులై యజ్ఞమును నిర్వహించుతూ ఆ విధముగా భగవాను ప్రసన్నత కొరకై అర్చనము చేయినప్పుడు ధ్రువుని దివ్య గుణములను నారదముని వర్ణించను. సో నారదముని ఎప్పుడు వర్ణించారంటే ఇవన్నీ అంటే ప్రచేతసులు అక్కడ అర్చనం చేస్తున్నప్పుడు, యజ్ఞం చేస్తున్నప్పుడు అక్కడ ఆ నారదముని ఉండి వర్ణిస్తున్నారనమాట. ఏది నారదముని ధ్రువుడు సాధించినటువంటి గొప్ప ఘనతను గురించి మాట్లాడారు అప్పుడు ఆ 3 శ్లోకాల్లో. నారదుని సర్వదా భగవన్ లీలలను గానం చేయుచుండును, అతడు భగవంతుని కీర్తించుటయే కాక భగవద్భక్తులను కీర్తించుటను ఇష్టపడునని ఈ శ్లోకమును మనము గాంచవచ్చును. కృష్ణ భక్తి ప్రచారమే నారదముని కార్యము, ఈ ప్రయోజనము కొరకే అతడు నారద పంచరాత్రమును అను గ్రంథమును రచించను. ఏ విధముగా భక్తి యోగమును నిర్వహించుచు భగవత్ప్రీత్యర్థము 24 గంటలు యజ్ఞ నిర్వహణలో నెలకొనవచ్చునో భక్తులు దాని నుండి సమాచారమును పొందవచ్చును. భగవద్ భగవద్గీతలో తెలపబడినట్లు
బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనే నాలుగు వర్ణములు భగవానుని సృజించారు భగవానుని సృజించారు ఆ ప్రతి వర్ణము వారు ఏ విధముగా భగవానునికి ప్రియమును కూర్చవచ్చునో నారద పంచరాత్రం స్పష్టముగా వివరింపబడింది భగవద్గీత యందు స్వే స్వే కర్మణ్య భిరతః సంసిద్ధిం లభతే నరః విద్యుక్త ధర్మములను నిర్వహించుట ద్వారా మనుజుడు దేవదేవుని ప్రసన్నుని చేయగలడు అని చెప్పబడింది శ్రీమద్ భాగవతమునందు కూడా స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం మనుజుడు తన కార్యముల ద్వారా దేవదేవుడకు శ్రీహరిని సంతుష్టిపరచినట్లు చూడవలెను అదే విద్యుక్త ధర్మము యొక్క పూర్ణత్వము ప్రచేతసులు ఈ నిర్దేశమును అనుసరించి యజ్ఞములు నిర్వహించినప్పుడు వారి కర్మలను గాంచి నారదముని సంతుష్టుడయ్యను ఆ యజ్ఞస్థలిలో అతడు ధ్రువుని కూడా కీర్తింపకూడదు యాక్చువల్గా ఇది జరిగింది ఎప్పుడు అంటే ప్రచేతసులు యజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో ఇది జరిగింది సో ఇక్కడ ప్రత్యేకించి విదురుడు నారదముని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు సో నారదముని ఏం చేస్తారు అని అంటే భగవంతుడు గురించి ప్రచారం చేస్తారు సో భగవంతుడి గురించి ప్రచారం చేయడంలో భాగంగా ఎక్కడెక్కడ సమయం ఉంటే ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ భగవద్భక్తుల గురించి భగవంతుడి గురించి కీర్తిస్తూనే ఉంటారు నారదు అలానే ధ్రువుడు గురించి కీర్తించేటువంటి సన్నివేశాన్ని కూడా ఆయన సందర్భాన్ని కూడా ఆయన వెతుకున్నారు సో ఎప్పుడు వెతుకున్నారు అంటే ప్రచేతసులు యజ్ఞం చేస్తున్నటువంటి సమయంలో ఆ యజ్ఞస్థలిలో ఉండి ఆయన ధ్రువుడి గురించి కీర్తిస్తున్నారు ధ్రువుడి గురించి కీర్తించడం అంటే శుద్ధ భక్తుడి గురించి కీర్తించడం శుద్ధ భక్తుడి గురించి కీర్తించడం అంటే భగవంతుడి గురించి కీర్తించడంతో సమానం సో అది నారదముని చేస్తున్నారు సో నారదముని మనకి సినిమాల్లో చూపించినటువంటి క్యారెక్టర్ కాదు నారదముని నారదముని శుద్ధ భక్తుడు ఆయన నారద పంచరాత్రాన్ని రచించారు నారద పంచరాత్రం ఏం చేస్తుంది అంటే మనలాంటి వాళ్ళకి ఏ విధంగా భక్తి యోగాన్ని నిర్వహించి భగవద్ధామానికి చేరాలి అనేటువంటి విషయాన్ని నారదముని ద్వారా మనకి తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి అంత గొప్పవాడు నారదముని అనమాట ఈవెన్ ఈ యొక్క ఇప్పుడు ప్రచేతసులు కూడా కొంత వరకు చూస్తే చక్రవర్తులు ప్రచేతసులు కూడా రాజులు మరి అలాంటి వాళ్ళు కూడా రాజుల యొక్క విద్యుక్త ధర్మం ఏమిటి అని అంటే యజ్ఞాలు నిర్వహించడం అలాంటి యజ్ఞాలు ఇప్పుడు రాజులు చెయ్యట్లేదు కానీ యజ్ఞాలు నిర్వహించడం అనేటువంటిది వర్ణాశ్రమ ధర్మంలో రాజులు అంటే క్షత్రియులు నిర్వహించాల్సినటువంటి కర్మ అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే మరి అలాంటి కర్మ అలాంటి యజ్ఞం ఒక రాజులు నిర్వహిస్తున్నటువంటి యజ్ఞం దగ్గరికి నారదులు ఎందుకు వెళ్ళారు అని అంటే ఆ యజ్ఞం ఏదైతే ఉందో అది భగవంతుణ్ణి ప్రసన్నం చేయడానికి చేయబడినటువంటి యజ్ఞం భగవంతుణ్ణి ప్రసన్నం చేయడానికి ఏ కర్మ జరిగినా కానీ ఏ కార్యం జరిగినా కానీ అక్కడికి నారదులు ప్రవేశిస్తారు కాబట్టి ఈ వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా ఏ వర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయా వర్ణాలకు సంబంధించినటువంటి విద్యుక్త కర్మలను చేయడం ద్వారా భగవంతుని ప్రసన్నం చేయగలరు సో ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి అంటే శాస్త్రంలో ఫలానా వర్ణం వాళ్ళు ఫలానా కర్మ చేయొచ్చు అని చెప్పబడింది ఆ కర్మను మనం సంపూర్ణంగా చేస్తూ భగవంతుడికి కనుక ఆ కర్మ యొక్క ఫలితాలను అర్పిస్తే అప్పుడు భగవంతుడు ప్రసన్నమవుతారు సో అంటే ఇక్కడ ప్రచేతసులు చేస్తున్నటువంటి యజ్ఞం అనేది ఏదైతే ఉందో అది భక్తి యోగం అందుకనే నారదులు అక్కడికి చేరారు సో నారదులు ఎక్కడికి వెళ్తారో అక్కడ ప్రవచనం చెప్తారు సో నారదులు ఎక్కడికి వెళ్తారో అక్కడ భక్తులందరినీ ఉద్దేశించి మాట్లాడతారు భక్తులందరికీ భగవంతుడి గురించి కీర్తిస్తారు ఆ కీర్తనలో భాగంగా ఈసారి ధ్రువుడు గురించి మాట్లాడారన్నమాట యస్తా దేవర్షినా తత్ర వర్ణితా భగవత్కథాః మహ్యం శుశ్రూషవే బ్రహ్మన్ కార్ష్ణ్యేనాచష్ణు మర్హసి ఓ బ్రాహ్మణోత్తమ నారదుని ఏ రీతిగా దేవదేవుని కీర్తించను ఆ సభలో ఏ లీలలు వర్ణితమైనవి వానని నేను విన కుతూహలుడై ఉన్నాను ఆ భగవత్కీర్తనమంతయు నాకు వివరింపుడు సో నారదముని దేవదేవుణ్ణి కూడా ఏ విధంగా కీర్తించాడు ఇంకా ఆ సభలో ఏ ఏ లీలలు చెప్పబడ్డాయి మరి భక్తుడి యొక్క కుతూహలం అదే ఉంటుంది కదండి నారదముని లాంటి ఒక శుద్ధ భక్తుడి నోట్లో ఏం చేస్తున్నటువంటి వాక్యాలను వినాలి అని కోరుకుంటారు ఆయన ఎప్పుడైనా కానీ భగవంతుడి యొక్క లీలలనే చెప్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఏం చెప్పారు ఆయన భగవంతుడి లీలలనే చెప్పు ఉండాలి భగవంతుడి లీలల గురించి నాకు తెలియజేయి అని చెప్పేసి అడుగుతున్నారు వీధుడు భగవత్ కథా గ్రంథమే శ్రీమద్ భాగవతము భగవత్ కథలు అనగా భగవల్లీలలను గూర్చినటువంటి విషయంలో మైత్రేయుని నుండి
ఏ వివరమును వినుటకు విదురుడు ఆతృత కలిగి ఉండునో దానినే మనము 5000 సంవత్సరముల తరువాత కూడా వినవచ్చు. కానీ మనము ఆసక్తిని కలిగి ఉన్నప్పుడే అది సాధ్యపడగలదు. సో ఏ విధంగా అయితే విదురుడికి ఆసక్తి ఉందో అలాంటి ఆసక్తి మనకి కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే అలాంటిది వినడానికి సాధ్యమవుతుంది. 5000 సంవత్సరాల క్రితం ఆయన విన్నటువంటి మాటల్ని ఈ రోజు కూడా మనం వినగలం. కానీ ఒకటే అర్హత ఏమిటి అంటే మనకి కూడా అది వినడానికి కుతూహలం ఉండాలి. మైత్రేయ ఉవాచ ध्रुवस्य चोत्कलः पुत्रः पितरी प्रस्थिते वनम् सार्वभौम श्रियं नेच्छन् अधिराजासनं पितुः మైత్రేయ జుట్టు సమాధానం మోసగింది. విదురా, ధ్రువుడు అడవికి పోయినప్పుడు అతని పుత్రుడగు ఉత్కలుడు తండ్రి యొక్క వైభవోపేతముగు సింహాసనమును అంగీకరింపగోరలేదు. యాక్చువల్గా ఇప్పుడు ధ్రువుడు అడవికి పోయిన తర్వాత అంటే ధ్రువుడు సన్యాసం తీసుకున్నారు కదా. సన్యాసం అంటే ఇప్పుడు రాజ్యాన్ని అంతా వదిలేసి ఆయన ఇక భగవంతుణ్ణి పొందటం కోసం ఆయన మళ్ళీ అష్టాంగ యోగం చేయడానికి వెళ్ళిపోయారు. ఏది 36,000 సంవత్సరాల తర్వాత వెళ్ళినప్పుడు ఏం జరిగింది, రాజ్యంలో ఏం జరిగింది అనేటువంటి విషయం కానించి మళ్ళీ మొదలుపెట్టారన్న. సో ఏం చెప్తున్నారు మైత్రేయుడు అంటే, ధ్రువుడు వెళ్ళిపోయిన తర్వాత ధ్రువుడి యొక్క పుత్రుడు ఎవరైతే ఉంటారో ఆయన పేరు ఉత్కలుడు. ఈ ఉత్కలుడు ధ్రువుడి యొక్క స్థానాన్ని స్వీకరించడానికి అంగీకరించలేదు అనేటువంటి విషయం చెప్తారు. జన్మనోపశాంతాత్మ ఆత్మానం లోకమాత్మని. పుట్టుక నుండి ఉత్కలుడు పూర్ణ సంతుష్టుడును ప్రపంచము పట్ల అనాసక్తుడును అయ్యుండెను. సమస్తము పరమాత్మని ఎందే నిలిచి ఉన్నట్లుగును మరియు పరమాత్ముడు ఎల్లరి హృదయమునందును విరాజమానుడైనట్లుగును గాంచగలిగినందున అతడు సమదర్శి అయి ఉండెను. అంటే ధ్రువుడి యొక్క కొడుకు కూడా గొప్ప భక్తుడే. పుట్టుకతోనే ఆత్మదర్శి, పుట్టుకతోనే ఆయన సమదృష్టిని కలిగినటువంటి వాడు, సమదర్శి అయినటువంటి వాడు. సో ఇక్కడ ఉత్కలుడు గురించి వర్ణిస్తున్నారు. ఉత్కలుడు ఎలాంటి వాడు అనేటువంటి విషయం, అంటే ఆయన పరమాత్మే మొత్తం ఆవరించి ఉంది, ఈ లోకం మొత్తం కూడా పరమాత్మలోనే ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన పుట్టుకతోనే గ్రహించారన్నమాట. ధ్రువతనయుడు ఒక ఉత్కలుని లక్షణములు గుణములు మహాభాగవతుని గుణ లక్షణములై ఉన్నవి. భగవద్గీత ఎందు తెలుపబడినట్లు మహాభాగవతుడు భగవానుని సర్వత్రా గాంచును, అంతేకాక సమస్తము భగవానుని ఎందే నిలిచి ఉన్నట్లుగాను అతడు వీక్షించును. మాయా తతమితం సర్వం జగదవ్యక్తమూర్తినా అనుచు ఈ విషయము భగవద్గీత ఎందును ధ్రువపరచబడినది. అనగా శ్రీకృష్ణ భగవానుడు తన నిరాకార లక్షణములతో విశ్వమంతటను వ్యాపించి ఉన్నాడు. సమస్తము అతనినే ఆశ్రయించి ఉన్నది లేదా అతని ఎందే స్థితమై ఉన్నది. కానీ దాని భావము ప్రతి వస్తువు అతడే అని కాదు, ఒకే పరమాత్మ ఆయా జీవుల వివిధ దేహములను బట్టి భేదభావమును చూపక ఎల్లరి హృదయమునందును విరాజమానుడై ఉన్నాడు. మహాభాగవతుడు గాంచును, అతడు అటువంటి దృష్టినే కలిగి ఉండడు. ఎల్లరును అతడు దేవదేవుని అంశులుగా చూచు. ఆ రీతిగా దేవదేవుని సన్నిధిని సర్వత్రా అనుభూతమర్చగలిగినటువంటి మహాభాగవతుడు ఆ భగవానుని దృష్టికి దూరము దూరము కాడు. భగవానుడును ఆ భక్తుని దృష్టికి ఎన్నడను దూరం కాడు. కేవలం భగవత్ ప్రేమలో పురోగమించినప్పుడే అది సాధ్యపడగలదు. సో ఏం చెప్తున్నారంటే, ఒక భక్తుడు ఏ విధంగా తన యొక్క సమదృష్టిని కలిగి ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంతటా భగవంతుడినే చూస్తారు. సో భగవంతుడికి అన్యంగా ఏది కూడా వాళ్ళకి కనిపించదు. సో అదే విషయం మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. సో అవే లక్షణాలని ధ్రువుడి యొక్క పుత్రుడైనటువంటి ఉత్కలుడు కూడా కలిగి ఉన్నాడు. అంటే ఉత్కలుడు గొప్ప భక్తుడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది అన్నమాట.
అయితే ఈ శ్రీకృష్ణ భగవానుడి పరమాత్మగా మొత్తం సమస్త విశ్వంలోనూ వ్యాపించి ఉన్నాడు. మరి సమస్త విశ్వం వ్యాపించి ఉన్నటువంటి వాడు నిరాకారం, నిరాకార రూపంలో ఉన్నట్టు. అంటే నిరాకారం రూపంలో నిరాకారంగా ఉన్నటువంటి పరమాత్మ అది పూర్ణత్వం కాదు. నిరాకారంగా ఉన్నటువంటి పరమాత్మే మూలం కాదు, దానికి కూడా మూలం ఉంది శ్రీకృష్ణ భగవాన్. సో అది మనం అర్థం చేసుకోవాలి. అంతటితో ఆగిపోతే భగవాను నిరాకారవా నిరాకారము అనేటువంటి విషయం మనం కంక్లూడ్ చేసుకుంటాం. అది పూర్తి జ్ఞానం కాదనమాట. ఇంకొకటి, భగవంతుడు పక్షపాత భేదం లేకుండగా పరమాత్మ రూపంలో ప్రతి జీవితో పాటు హృదయంలో ఆయన కూడా ఉన్నారు. మరి పరమాత్మ ప్రతి జీవిలోనూ ఉంటే నాలోనూ పరమాత్మ ఉన్నారు, మీలోనూ పరమాత్మ ఉన్నారు. అంటే నాలో నేను ఉన్నాను, మీలో మీరు ఉన్నారు, నాతో పాటు పరమాత్మ ఉన్నారు, మీతో పాటు పరమాత్మ ఉన్నారు. అంటే ఇప్పుడు నేను మీరు ఒకటి కాదు, కానీ నాలో ఉన్న పరమాత్మ మీలో ఉన్న పరమాత్మ ఒకటి. సో ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే నా పరమాత్మ వేరు, మీ పరమాత్మ వేరు అని అనుకోకూడదు. సో అలా అనుకుంటే మనకి పరమాత్మకి సంబంధించినటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో పరమాత్మ నాలోనూ ఉన్నారు, మీలోనూ ఉన్నారు అంటే మీలోనూ నాలోనూ ఉన్నది సేమ్ పరమాత్మ. అందుకనే మీ విషయాలు పరమాత్మకు తెలిస్తే నా విషయాలు పరమాత్మకు తెలిస్తాయి. సో ఏ విధంగా అయితే సూర్యుడిని ఒక కింద 100 కుండల్లో నీళ్లు పోసి పెడితే 100 కుండల్లోనూ సూర్యుడి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది, కానీ సూర్యుడు ఒక్కడే. ఆ విధంగా ఎంతమంది జీవులు ఉన్నారో అంతమంది జీవులలోనూ పరమాత్మ ఉన్నాడు. అలా అని పరమాత్మ ఎవరికీ కూడా వ్యక్తిగతం కాదు, కానీ ఆత్మ వ్యక్తిగతం, పర్సనల్. ఇది నేను అంతే. నేను పరమాత్మ ఒకటే అని అనుకుంటే మూర్ఖత్వం, లేదంటే నేను మీరు ఒకటే అనుకుంటే మూర్ఖత్వం. కానీ నాలోనూ పరమాత్మ ఉన్నారు, మీలోనూ పరమాత్మ ఉన్నారు. కాబట్టి ఒక శుద్ధ భక్తుడు ఎలా చూస్తారంటే మనందరినీ కూడా పరమాత్మ నివసించేటువంటి స్థానంగా చూస్తారు, మనందరినీ కూడా భగవంతుడి యొక్క అంశులుగా చూస్తాడనమాట. అది సమదృష్టిని కలిగి ఉండడం అంటే. నెక్స్ట్, ఆత్మానం బ్రహ్మ నిర్వాణం. ప్రత్యస్తమిత విగ్రహం అవబోధరసైకాత్మ్యం ఆనందమనుసంతతం అవ్యవచ్ఛిన్న యోగాన్ని దగ్ధకర్మ మలాశయః స్వరూపం అవరుంధానో అన్యం తదైక్షత పరబ్రహ్మ జ్ఞానము వికసించుట వలన అతడు అదివరకే దేహ బంధము నుండి ముక్తిని బడసి ఉండను. అదే నిర్వహణ నిర్వాణము అనబడును. పరబ్రహ్మ జ్ఞానము వికసించుట వలన అతడు ఇదివరకే దేహ బంధము నుండి ముక్తిని బడసి ఉండను. అదే నిర్వాణము అనబడును. అతడు దివ్యానందమునందు నెలకొని అధికాధికముగా వృద్ధి చెందు ఆ స్థితి ఎందే కొనసాగిను. నిరంతరముగు భక్తియోగము వలనే అతనికి అది సాధ్యపడిను. సమస్త కల్మషములను దగ్ధము చేయునది కనుక అట్టి భక్తి అగ్నితో పోల్చబడినది. సతతము స్వరూప స్థితిలో నిలిచిన అతడు భగవంతుని తప్ప అన్యమును దాంచక భక్తియుత సేవా తత్పరుడు అయ్యను. ఇక్కడ కొన్ని టెక్నికల్ వర్డ్స్ వాడారు కదండి. మొదటిది నిర్వాణము. నిర్వాణము అనంటే దేహము దేహబంధం నుంచి ముక్తిని పొందడం. అంటే ఇప్పుడు నేను ఆత్మస్థితిలో నెలకొని ఉండడం. ఒక ఆత్మస్థితిలో నెలకొని ఉండడం అంటే శరీరంకి సంబంధించినటువంటివన్నీ కూడా నాకు సంబంధించినవి కావు, శరీరంకి సంబంధించినవన్నీ బంధాలు కూడా నావి కావు అనేటువంటి భావనలో ఉంటాయి. అంటే నేను ఒక ఆత్మని అని కలిగి ఉంటాను. ఈ స్థితిలో ఉన్నాడు ఉత్కలుడు. అంత చిన్న వయసు నుంచే ఆయన భక్తి యోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి వైరాగ్యం అనేటువంటిది అంత గొప్పగా ఉందన్నమాట. అంటే ఆత్మజ్ఞానాన్ని సంపూర్ణంగా పొంది ఉన్నారు ఆయన. అందుకని ఆ స్థితిని నిర్వాణము అని అంటారు. తర్వాత ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు దివ్య ఆనందాన్ని పొందుతారు.
ఆ ఆనందం కూడా పెరుగుతూ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆత్మస్థితిలోనే ఆయన కర్మలన్నీ ఉంటాయి, ఆత్మస్థితిలోనే ఆయన ఆలోచనలన్నీ ఉంటాయి. కాబట్టి అలా రావడానికి కారణం ఆయన భక్తి యోగంలో ఉండడం వల్ల మాత్రమే అని తెలిసింది అన్నమాట. అయితే ఇంకొక విషయం ఏమిటంటే స్వరూప స్థితిలో నిలిచి ఉండడం. స్వరూప స్థితి అంటే ఏమిటి? స్వరూపం అంటే ఏమిటి? మన స్వరూపం ఏమిటి? ఉత్కలుడికి ఆయన స్వరూప స్థితిలో నిలిచి ఉన్నారు. అంటే మనం అందరం ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఏది ఉందో అది మన స్వరూప స్థితి కాదు. స్వరూపం అంటే మన యొక్క నిజస్థితి. మన యొక్క నిజస్థితికి మనం చేరుకోవాలి. మన నిజస్థితి ఏమిటి అని అంటే మనం యాక్చువల్గా భగవద్ధామంలో ఉండాల్సినటువంటి వాళ్ళం. అలాంటి మనము భగవద్ధామంలో ఉండకుండగా అశాశ్వతమైనటువంటి భౌతిక లోకంలోకి వచ్చి పడ్డాం. అంటే మనం ఒక అద్దీంట్లోకి వచ్చాం, లేదు అంటే మనం ఒక జైల్లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఒక ఖైదీ, ఒక ఒక స్వేచ్ఛగా జనంలో తిరగాల్సినటువంటి ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఏం చేస్తారు? ఆయన్ని శిక్షించడం కోసం ఆయన తీసుకెళ్లి జైల్లో పెడతారు. జైల్లో ఆయనకి నిజమైనటువంటి జీవితం లేదు, ఆయనకి శిక్షింపబడినటువంటి జీవితం మాత్రమే ఉంది. ఎప్పుడైతే ఆయన జైలు నుంచి విడుదలై మళ్ళీ జనంలో కలుస్తారో అప్పుడు ఆయన స్వరూప స్థితిని పొందినట్టు. అట్లే ఇప్పుడు మనము ఈ భౌతిక లోకం అనేటువంటి జైల్లోకి వచ్చాం. ఈ జైల్లో మనం ఎందుకు వచ్చాం అని అంటే మనం చేసినటువంటి కర్మలకు అనుగుణంగా. ఏ విధంగా అయితే మనం చేసినటువంటి కర్మలకు అనుగుణంగా ప్రభుత్వం మనల్ని శిక్షించడానికి జైల్లో పెడుతుందో, అలా మనల్ని కూడా శిక్షించడానికి మనల్ని ఈ జైలుకి పంపించారు. అయితే ఈ జైలు నుంచి ఎప్పుడైతే విముక్తులం అవుతామో అప్పుడు మనం మన స్వరూపాన్ని పొందినట్టు. ఆ స్వరూప స్థితిని ఆయన అర్థం చేసుకున్నారు. ధ్రువుడి యొక్క పుత్రుడు ఉత్కలుడికి స్వరూప స్థితి అనేటువంటిది తెలుసు. అంటే ఆయన నిజస్వరూపం, నేను ఎక్కడి నుంచి వచ్చాను అనేటువంటి విషయం ఆయనకు తెలుసు. అందుకనే ఆ స్థితిని గురించి, ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, స్వరూప స్థితిలో ఉన్నవాళ్ళు, భగవద్ధామంలో ఉన్నవాళ్ళు భగవంతుడి గురించి ఆలోచిస్తారు. భగవంతుడి భక్తియుత సేవలే చేస్తారు. అది తప్ప వాళ్ళకి వేరే కర్మ ఉండదు. అంటే మన చెయ్యి ఏ విధంగా మన శరీరానికి సేవ చేయటం తప్ప వేరే ఏ కర్మ ఉండదు. చెయ్యికి మన ఒంట్లో ఉన్నటువంటి ఏ ఇతర భాగాలైనా సరే మన శరీరానికి సేవ చేయటం తప్ప వాటికి వేరే కర్మ ఉండదు. అలానే భగవద్ధామంలో ఉన్నటువంటి ప్రతి జీవికి భగవంతుడికి సేవ చేయటం తప్ప వేరే కర్మ ఉండదు. అదే విధంగా ఆయన ఆలోచనలోనే నియుక్తమై ఉంటారు. కాబట్టి భౌతిక లోకంలో ఉన్నా కానీ ఉత్కలుడు స్వరూప స్థితిలోనే నిలిచి ఉన్నారు. భగవంతుడి యొక్క సేవలు చేసేటువంటి ఆలోచనలోనే నిలిచి ఉన్నారు, కానీ వేరే ఏది ఆయన వేరే ఏ విషయాల గురించి కూడా ఆయన ఆలోచించట్లేదు అని చెప్తున్నారు. ఈ రెండు శ్లోకములు భగవద్గీత యందలి క్రింది శ్లోకములకు వివరణ అయి ఉన్నవి. బ్రహ్మభూత ప్రసన్నాత్మ న శోచతి న కాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. దివ్యస్థితి యందు నెలకొనిన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభూతిని బడిసి పూర్ణానంద భావుడగు. అతను దేని కొరకు శోకింపడు, దేనిని వాంఛింపడు, ప్రతి ప్రాణియడా అతడు సమభావమును కలిగి ఉండు. అటువంటి స్థితిలోనే అతడు నా భక్తియుత సేవను బడయుచున్నాడు. ఈ విషయమునే శ్రీ చైతన్య మహాప్రభు కూడా శిక్షాష్టకంలో క్రింది శ్లోకంలో వివరించి ఉండదు. చేతో దర్పణ మార్జనం భవ మహాధావాగ్ని నిర్వాపణం శ్రేయఃకైరవ చంద్రికా వితరణం విద్యావధు జీవనం. భక్తి యోగమే సర్వోత్కృష్టమగు యోగ విధానం. దాని యందు పవిత్ర హరినామమును కీర్తించుటయే మొట్టమొదటి భక్తి కార్యం. హరినామ సంకీర్తన ద్వారా మనుజుడు నిర్వాణ స్థితిని, అంటే భౌతిక అస్తిత్వము నుండి ముక్తిని బడసి శ్రీ చైతన్య మహాప్రభువు వివరించిన రీతిగా ఆనందమయ జీవితమును అధికతరము కావించుకొనగలడు. అటువంటి స్థితిలో నెలకొనినప్పుడు అతడు భౌతిక సంపత్తి ఎడ ఎటువంటి అభిరుచిని కలిగి ఉండడు. రాజ్య సింహాసనమునందు లేదా సమస్త లోక ఆధిపత్యమునందు కూడా అతడు ఇష్టమును చూపడు. అట్టి స్థితియే విరక్తిరన్యత్రస్యాత్ అనబడు. భక్తియుత సేవా ఫలమదియ. మరి అలాంటి స్థితిలోకి మనం ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయానికి ఈ రెండు శ్లోకాలు, ఒకటి భగవద్గీతలో చెప్పబడినటువంటి శ్లోకం, ఇంకొకటి శిక్షాష్టకంలో చైతన్య మహాప్రభు చెప్పినటువంటి విషయం ఏమిటి అనంటే, ఎవరైతే దేని గురించి శోకించడం, ఎవరైతే దేని గురించి వాంఛించడం, ఎవరైతే ప్రతి ప్రాణిని కూడా సమభావంతో చూస్తారో అలాంటి వాళ్లే భగవంతుణ్ణి భక్తియుత సేవ చేయగలరు. అలాంటి వాళ్ళు కాని వాళ్ళు భగవంతుడికి శుద్ధ భక్తిని ప్రదర్శించలేరు.
ఆ విషయము మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ఉత్కలుడు ఉన్నటువంటి స్థితి ఎలాంటి స్థితి, భగవంత్ ఆయన సమదృష్టితో ఉన్నారు, ఆయన ఇంకా స్వరూప సిద్ధిని పొంది ఉన్నారు. మరి స్వరూప సిద్ధిని పొంది ఉన్నారు అంటే ఆయన యొక్క లక్షణాలు ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆయన లక్షణాలని ఇంత ఎక్కువగా వివరిస్తున్నారు అన్నమాట. ఇలాంటి లక్షణాలను పొందాలి అంటే ఎలా ఉండాలి అనేటువంటిది, చేతోదర్పణ మార్జనం భవ మహాధావాగ్ని నిర్వాపణం శ్రేయ భైరవ చంద్రికా వితరణం మిథ్యావధు జీవం అని శ్లోకంలో చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో కూడా వివరిస్తారు. ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటారు, అంటే భక్తియుత సేవలు చేయటంలో మొట్టమొదటి కర్మ ఏమిటి అంటే భగవంతుడి నామాన్ని కీర్తించడం, జపించడం. సో ఈ రెండు కర్మల్ని ఎవరైతే చేస్తారో వాళ్ళు భక్తియుత సేవల్లో నియుక్తులైనట్లు వాళ్ళు స్వరూప సిద్ధిని పొందుతారు. సో అందుకనే ఇక్కడ చేతోదర్పణ మార్జనం అనేటువంటి శ్లోకం ద్వారా మనకు అర్థమవుతుంది. అప్పుడే మనకి భౌతిక అస్తిత్వం నుంచి విడిపడి మనం నిర్వాణ సిద్ధిని పొందగలుగుతాము అని చెప్తున్నారు. మనుషుడు భక్తిలో ఎంత అధికముగా పురోగమించినా అంత అధికముగా భౌతిక సంపత్తి నుండి భౌతిక కార్యముల నుండి విరక్తుడగును. ఆనందపూర్ణముగు ఆధ్యాత్మిక స్వభావం ఇది. ఈ విషయము భగవద్గీత యందును పరం దృష్ట్వా నివర్తతే అని వివరించబడింది. అనగా ఆధ్యాత్మికత యందు శ్రేష్టముగు ఆనందమయ జీవనమును రుచి చూచిన పిమ్మట మనుషుడు భౌతిక భోగానుభవంలో పాల్గొనగోరడు. ధావానలముతో పోల్చదగినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము వృద్ధి చెందుటచే సమస్త భౌతిక కోరికలు భస్మీపటలం కాగలవు. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుందో అప్పుడు అది భౌతికమైనటువంటి విషయాలని భస్మీపటలం చేస్తుందన్నమాట. అందుకనే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ధావానలంతో కంపేర్ చేశారన్నమాట. సో ధావానలం ఏం చేస్తుందండి, అడవిలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా తగలబెట్టేస్తుంది. సో అదేవిధంగా మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నింటినీ కూడా భస్మీపటలం చేసేటువంటిది ఏమిటంటే ఆధ్యాత్మిక జ్ఞానం అని చెప్పి భక్తియుత సేవ ద్వారా దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుతో నిరంతర సంబంధమును కలిగినప్పుడు మనుషుడు యోగ సిద్ధిని పడేయగలడు. భక్తుడు తన జీవితంలో అడుగడుగునా పరమ పురుషుని గురించి ఆలోచించుచుండును. ప్రతి బద్ధ జీవుడును పూర్వజన్మ కర్మఫలములు చే నిండియుండును. కానీ అతడు భక్తి యోగం నెలకొనుంచో అనర్థములన్నీ సీక్రమే భస్మీపటలు కాగలవు. ఈ విషయము నారద పంచరాత్రంలో సర్వోపాధి వినుర్ముక్తం తత్పరత్యేన నిర్మలం అని వివరించబడింది. అంటే మనం యాక్చువల్గా ఈ స్థితికి మనం ఎప్పుడు వెళ్ళగలుగుతామంటే మన కర్మలన్నీ కూడా జీరో అయినప్పుడు సాధ్యమవు. కర్మఫలాలన్నీ ఏమి మిగలకుండా ఉన్నప్పుడు మాత్రమే మనము భవబంధ ముక్తి నుంచి ముక్తిని పొందగలుగుతాం. అంటే భౌతిక విముక్తి అనేది అప్పుడు జరుగుతుంది అన్నమాట. మరి అయితే మనకి ఇన్ని జన్మల నుంచి ఎన్నెన్నో కర్మలు చేస్తూ వచ్చేసాం, చెయ్యకపోతే మనం ఇక్కడ ఇప్పుడు ఉండం. ఇలానే ఈ జన్మలో కూడా మనము జ్ఞానాన్ని పొందక ముందు కూడా మనం చాలా కర్మలు చేసాం, ఇప్పుడు చేస్తూనే ఉన్నాం. ఈ కర్మల ఫలాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఈ కర్మల ఫలాలన్నీ ఉన్నంత కాలం మరి మనం ఏ విధంగా ముక్తిని సాధించగలం? అది సాధ్యం కాదు. మరి అలాంటప్పుడు ఏ విధంగా మనం ఈ కర్మఫలాలన్నింటినీ కూడా నశింప చేసుకోగలం, భస్మీపటలం చేసుకోగలం అని అంటే, ఎప్పుడైతే మనం భగవంతుని శరణు వేడతామో ఆటోమేటిక్గా మనం భక్తిగా భక్తితోటి భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తామో అప్పుడు మనకున్నటువంటి కర్మలన్నీ పోతాయి. అందుకనే నామం యొక్క గొప్పతనం అది. అంటే అందుకనే మనం నామం చేస్తున్నటువంటి ప్రతిసారి కూడా ఏం జరుగుతుందంటే మన పాత కర్మలన్నింటినీ కూడా తగ్గించేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. అందుకనే నామం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఆచార్యులు మనకి హరేకృష్ణ మహామంత్రాన్ని జపం చేయమని చెప్పింది. అందుకే అవి ఆ కర్మఫలాల్ని నశింప చేసుకోకుండా మనం ముక్తికి వెళ్ళలేము. ఆచార్యుడు మనల మీద బాధ్యత తీసుకొని మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్తాను అని చెప్పారు. అంటే మనం భగవద్ధామానికి వెళ్ళడానికి ఏమి సాధన చెయ్యాలి అనేటువంటిది కూడా ఆచార్యులు మనకి చెప్తారు. అప్పుడే మనం ఆ సాధన చేస్తే, ఆచార్యుడు చెప్పినటువంటి మార్గంలో నడిస్తే అప్పుడు ఆచార్యుడు మనకి చెప్పినటువంటి మనకి ఇచ్చినటువంటి మాటను నెరవేరుస్తారు. లేదు అంటే నేను మీకు మాట ఇస్తాను కానీ మీరు పాటించరు, పాటించినప్పుడు నేను ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ ఏదైతే ఆచార్యులు మనకి నిర్దేశించినటువంటి విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా మనము పాటించాలి. భక్తి యోగంలో పాటించినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. జడాంధ బదిరోన్మత్తం ప్రశాంతార్చిరి వానలః
హరే కృష్ణ ప్రభుజీ. అల్పజ్ఞులకు పాందులకు ఉత్కలుడు జడుని వలె అంధుని వలె మూగవాని వలె చెవిటివాని వలె ఉన్మత్తుని వలె గోచరించును. నిజమునకు అతడు అట్టివాడు కాకున్నను ఆ రీతి కనపట్టి బూడిదచే కప్పబడిన జ్వాలారహిత మగు అగ్ని వలె నిలిచెను. చూడడానికి కూడా ఎలా ఉన్నారు చూడండి. అన్ని అన్నిటి మీద వైరాగ్యం ఉన్నటువంటి వ్యక్తి మనకి బయట కనిపిస్తే ఒక పిచ్చోడులా కనిపిస్తాడు కదండి. మనం అలాంటి వాళ్ళని చూసి పిచ్చోడు రోడ్డు మీద పోతున్నాడు అనుకుంటాం. అలానే అనుకుంటారు. అదే ఇప్పుడు ఉత్తరుని యొక్క స్థితి. మరి ఆయన చూసి మనం పిచ్చోడు అనుకున్నాము అని అంటే మన యొక్క జ్ఞానం లెవెల్ ఎంత ఉంది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. మనం ఏ స్థితిలో ఉంటే మనం అలాంటి వాళ్ళని చూసి పిచ్చివాళ్ళం అనుకుంటాం అనేటువంటి. అల్పజ్ఞులకు పాందులు అంటే, పాందులు అంటే రహదారిపై నడిచేటువంటి వాళ్ళు అని అర్థం అనుకుంటారు. పాందులు అంటే ఏంటో తెలియదు మాతాజీ నాకు. అల్పజ్ఞులకు పాందులు అంటే మనలాంటి వాళ్ళు అని అర్థం. ఓకే, సో ఉత్కలుని చూస్తే ఏమనిపించింది అంటే ఆయన జడులు, జడుడు అంటే ఏ పని చెయ్యడు. ఓకే, ఏమి ఎందులోనూ భాగం పంచుకోడు అంటే భౌతిక కర్మలు ఏమీ లేవు కదా ఆయనకి, అందుకని ఆయన చూస్తే జడుడు అనిపించింది. అంధుని వలె అంటే ఇప్పుడు ఆయన ఏది కూడా కళ్ళతోటి చూసి ఆనందించే పరిస్థితిలో ఆయన లేరు. భౌతిక లోకంలో ఉన్నటువంటివి ఆయన అన్ని కూడా ఆనందించే స్థితిలో ఆయన లేడు, ఎందుకంటే ఆయన స్వరూప సిద్ధి పొంది ఉన్నారు ఆల్రెడీ. మూగవాణి వలె ఎందుకంటే ఆయన నోట్లోంచి భౌతికమైనటువంటి విషయాలు అనేవి రావు. భౌతిక విషయాలు మాట్లాడకపోతే వీడు ఎప్పుడు నోరు మూసుకునే కూర్చుంటాడు రా అన్నాడు. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఆయన నోట్లోంచి ఓన్లీ ఆధ్యాత్మిక విషయాలే వస్తాయి. మరి ఆధ్యాత్మిక విషయాలను వినేటువంటి వాళ్ళ ముందే ఆయన ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడు. సో మనలాంటి వాళ్ళ దగ్గరికి పోయి ఏదైనా మాట్లాడు అంటే మాట్లాడరు. కాబట్టి మనకేమనిపిస్తుంది ఆయన చూస్తే మూగవాడు అనిపిస్తుంది. చెవిటి వాణి వలె మనం చెప్పినవి ఆయన వినడు. ఉన్మత్తుని వలె అంటే పిచ్చివాణి వలె అందరికీ కనిపిస్తుంది. అంటే మనలాంటి మూర్ఖులకి, పాంధులు అంటే మూర్ఖులు, జ్ఞానం లేనటువంటి వాళ్ళకి ఆయన చూస్తే మనకి పిచ్చివాళ్ళ కనిపిస్తాడు అన్నమాట. భాష్యము, లౌకిక జనులు తయారు చేసేది జగడమును కలతను ప్రతికూల పరిస్థితులను తప్పించుకొనటకు జడభరతుడు లేదా ఉత్కలుడు వంటి సాధు పురుషులు సదా మౌనమ వహించి ఉండును. అల్పజ్ఞులు అట్టి సాధు పురుషులను ఉన్మత్తులని చెవిటి వారిని లేదా మూగవారిని తలతురు. నిజమునకు భక్తిలో పురోగమించిన వాడు భక్తిమయ జీవనములో లేనట్టి వారితో సంభాషించి నిరాకరించును. కాని భక్తిమయ జీవనమును గడుపు వారితో అతడు స్నేహంతో సంభాషించును. అమాయకులకు జ్ఞానబోధ కావించును. దాదాపు ప్రపంచమంతయు భక్తి రహితులతోనే నిండి ఉన్నది. భక్తిలో పురోగమించిన ఒక రకమైన భక్తుడు భజనానంది అనబడగా గోష్ఠి ఆనందులైన భక్తులు భక్తి ప్రచారమును కావించి లోకంలో భక్తుల సంఖ్యను వృద్ధి కావింతురు. కాని అట్టి ప్రచారకులు కూడా ఆధ్యాత్మిక జీవనమును ఇష్టపడని వారిని తప్పించుకొను తిరుగుచుందురు. హరికృష్ణ ప్రభుజీ. ఓకే, భక్తులు రెండు రకాలుగా ఉంటారు. ఒకళ్ళు భజనానందులు, రెండు గోష్ఠి ఆనందులు. సో భజనానందులు అంటే వాళ్ళలో వాళ్ళే తన్మయత్వాన్ని చెందుతూ వాళ్ళలో వాళ్ళే భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు, వాళ్ళలో వాళ్ళే ఆధ్యాత్మికంగా పురోగిస్తూ ఉంటారు. గోష్ఠి ఆనందులు ఏం చేస్తారంటే భక్తిని ప్రచారం చేస్తూ ఉంటారు. సో భక్తిని ప్రచారం చేసి లోకంలో భక్తుల సంఖ్యను పెంచుతూ ఉంటారు వీళ్ళు గోష్ఠి ఆనందులు. అయితే ఇప్పుడు ఇక్కడ జ్ఞానబోధ చే ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి ఒక మాటలు ఇప్పుడు మనము భక్తులమా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కదండి. ఎవరికి వాళ్ళు నేను భక్తుణ్ణి, నేను భక్తుణ్ణి, నేను భక్తుణ్ణి అని అనుకోవచ్చు. కానీ ఒక భక్తుడి యొక్క లక్షణాలని మనం తెలుసుకున్నప్పుడు నేను భక్తిలో ఏ స్టేజ్లో ఉన్నాను అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మనకి లౌకిక విషయాల పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుందో మనం భక్తిలో పురోగమించలేదు అని అర్థం. ఎవరైనా ఏదైనా సినిమా స్టోరీ చెప్పుతున్నారనుకోండి, ఏం జరిగిందో ఆ స్టోరీ, ఆ సినిమాలో ఏముందో విందాం మనం కూడా అనేటువంటి ఆలోచన మనకు వచ్చింది అనుకోండి, భక్తులు అయినట్టు కాదు. ఎప్పుడైతే మనం భక్తిలో కొంచెం 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 పురోగమిస్తూ ఉంటామో అప్పుడు మనకి భౌతికమైనటువంటి విషయాలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి పోవాలంటే వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఇప్పుడు ఏదో భౌతికమైనటువంటి విషయం మాట్లాడతారు,
పెళ్లి మీద మళ్ళీ పడింది అంటారు, దాని మీద ఇది పడింది అంటారు, ఇవన్నీ మనకి ఎందుకు లే? వీళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్ళద్దులే, అనవసరంగా మనం కాసేపు సమయం వృధా అవుతుంది అనేటువంటి భావనకి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనలో భక్తి కొంచెం పెరిగింది అని అర్థం. సో ఈ విధంగా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. భౌతిక విషయాల పట్ల ఎప్పుడైతే ఆకర్షణ తగ్గుతుందో, భౌతిక విషయాల పట్ల, భౌతిక విషయాలు చర్చించడం పట్ల, వినడం పట్ల ఎప్పుడైతే మనకి అనురక్తి తగ్గిపోతుందో అప్పుడు మనం భక్తిలో పురోగమిస్తున్నాం. సో అక్కడ స్టార్ట్ అయినట్టు అనమాట భక్తి. సో ఇక్కడ ఉత్కలుడు యొక్క స్థితి ఎలా ఉందో చూడండి. ఈయన మూగవాడిలాగా, చెవిటివాడిలాగా, గుడ్డివాడిలాగా ఉన్నాడు అంటే ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి భౌతికమైనటువంటి పనులు ఏమీ చెయ్యట్లేదు అని అర్థం. అంటే అంతా కూడా ఆధ్యాత్మిక స్థితిలోనే నెలకొని ఉన్నాడు. మత్వాతం జడ ఉన్మత్తం కులవృద్ధాః సమంత్రినః వత్సరం భూపతిం చక్రుర్ యవీయాంసం భ్రమేః సుతం హరే కృష్ణ. ఈ కారణమున మంత్రులు, కుల పెద్దలు, ఉత్కలుడు, బుద్ధిహీనుడిని నిజము నాకు పిచ్చివాడని తలచిది. అందువలన అతని సోదరుడకు వస్త్రునికి రాజ్య సింహాసనమును వసుగగా అతను ప్రపంచమునకు రాజయ్యను. సో ఇప్పుడు ఈ పెద్ద కొడుకు యాక్చువల్గా రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించడానికి మొదటి భార్య పుత్రుడికి అధికారం ఉంటుంది. ఇక్కడ మొదటి భార్య పుత్రుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ పిచ్చివాడు అని అనుకున్నారు, కానీ ఆయన స్థితి వాళ్ళకి అర్థం కాలేదు. అందుకనే వాళ్ళని అల్పజ్ఞులు అయ్యారు. అంటే ఆ రాజ్యం యొక్క మంత్రులు, లేకపోతే ఆ రాజ్యం యొక్క కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉత్కలుడు రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించలేడు, ఎందుకంటే ఆయన తన్మయత్వంలో ఉన్నారు కాబట్టి. ఆ తన్మయత్వాన్ని వాళ్ళు పిచ్చితనం అనుకున్నారు, అందుకనే రాజ్యసింహాసనాన్ని వత్సరునికి ఇచ్చారు. సో ఉత్కలుని యొక్క సోదరుడు వత్సరుడు. ఈ వత్సరుడు వచ్చేసి భ్రమి యొక్క పుత్రుడు. అంటే ధ్రువుడికి ఉన్నటువంటి మిగిలిన భార్యల్లో భ్రమి కూడా ఒకటి, భ్రమి పుత్రుడు వత్సరుడు. సో ఆయన ప్రపంచానికి రాజయ్యారు. రాచరిక వ్యవస్థ ఉన్నప్పటికీ అది నిరంకుశ ధోరణిలో లేనట్లుగా గోచరించుచున్నది. రాజవంశం వారే సింహాసనం అధిష్ఠించగలిగినను మార్పులు చేర్పులు చేసి సింహాసనంకు తగిన వ్యక్తిని ఎన్నుకున్నటకు వంశ పెద్దలు మంత్రులు ఉండిరి. రాచరిక వ్యవస్థ ఉన్న చోట నేటి కాలమును కూడా మంత్రులు వంశ పెద్దలు కొన్ని మార్లు రాజవంశములలో ఒకనికి బదులు ఇంకొకనికి సింహాసనమును కట్టబెట్టుచుండరు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో రాచరికంలో ఏంటంటే వంశ పారపర్యంగా ఎవరినో ఒకళ్ళని తీసుకొచ్చి, అంటే ఆ వంశంలో ఉన్నటువంటి వ్యక్తి వానికి యోగ్యత ఉన్నా యోగ్యత లేకపోయినా వాడిని కూర్చోబెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజ్యపాలన చేస్తారు. వాడు ఎలా చేసినా కానీ మనం పడి ఉండాల్సిందే. శిక్షిస్తే శిక్షింపబడాలి, దూషిస్తే దూషింపబడాలి. కానీ అప్పట్లో కూడా రాచరికమే, ధ్రువుడు కూడా రాజే, ధ్రువుడు పుత్రుడు కూడా రాజులే. కానీ ఎవరు సింహాసనం మీద కూర్చోవాలి అనేటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఆ వంశ పెద్దలు వాళ్ళ నిర్ణయం మీద కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే పుత్రుడు ఒకవేళ యోగ్యుడు కానప్పుడు పుత్రుడి స్థానంలో వేరే ఎవరినైనా కానీ కూర్చోబెట్టేటువంటి అవకాశం కూడా ఉంది రాజుగా అనేటువంటి విషయం ఇక్కడ. భార్యాసూత షడాత్మజాన్ పుష్పార్ణం తిగ్మ కేతుంచ ఇషమూర్ఝం వసుంజయం. హరే కృష్ణ ప్రభు. వత్సరుని ప్రియమైన భార్య నామము స్వధీర్తి, స్వర్వీధి. ఆమె పుష్పార్ణుడు, తిగ్మకేతువు, ఇషుడు, ఊర్ణుడు, ఊర్జుడు, వసువు, జయుడు అను ఆరుగురు పుత్రులను గనెను. వత్సరునికి ఆరుగురు పుత్రులు అని చెప్తున్నారు. వాళ్ళ పేర్లు ఇక్కడ ఇచ్చారండి. సో ఆయన భార్య పేరు స్వర్వీధి. ఓకే చదువు.
భాష్యము వత్సరుని భార్య ఇచ్చట ఇష్ట అనగా పూజనీయమైనది అని పేర్కొనబడినది. అనగా వత్సరుని భార్య సమస్త సద్గుణములు కలిగి ఉన్నట్లుగా గోచరించుచున్నది. ఉదాహరణకు ఆమె ఎల్లప్పుడూ భర్త ఎడ శ్రద్ధను అనుకోను కలిగి అనురాగమును చూపెట్టింది. ఇంటి వ్యవహారములను చక్కబెట్టగలిగిన సద్గుణములనన్నింటినీ ఆమె కలిగి ఉండెను. భార్యాభర్తలిద్దరును సద్గుణములను కలిగి ఉండి ప్రశాంతముగా జీవించినచో సత్సంతానము కలుగగలదు. ఆ విధముగా కుటుంబమంతయు సుఖమయమై సుసంపన్నము కాగలదు. హరే కృష్ణ. సో తల్లి తండ్రి యొక్క ప్రవర్తన, తల్లి తండ్రి యొక్క గుణాలు పిల్లల్లో గోచరిస్తాయి. సో అందుకనే వాళ్ళిద్దరు కనుక ఎప్పుడు గొడవలు పడకుండా సుఖంగా ఉన్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు కూడా యోగ్యులైతారు, పుట్టినటువంటి పిల్లలు కూడా యోగ్యత కలిగి ఉంటారనమాట. సో ఇక్కడ ఒక పదాన్ని యూజ్ చేశారు, ఇష్ట అనేటువంటి పదాన్ని యూజ్ చేశారు ఆయన యొక్క భార్య గురించి చెప్తూ. అంటే దాన్ని బట్టి ఇష్ట అంటే పూజనీయమైనది అని అర్థం. అంటే ఒక్క పదంతో ఆమె యొక్క లక్షణాలని గుణాలని మనం అంచనా వేయచ్చు. అదే మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు అంచనా వేసి చెప్తున్నారు. ఆ ఒక్క పదం ఆమె పూజనీయమైనది అని అంటే ఆమెకి అన్ని సద్గుణాలు ఉన్నాయి అని అర్థం. సో ఆమెకి అన్ని సద్గుణాలు ఉన్నాయి, ఏ విధంగా భర్తతో ఉండాలి, ఏ విధంగా పిల్లలతో ఉండాలి, ఏ విధంగా కుటుంబ వ్యవహారాలను నిర్వర్తించాలి అనేటువంటి విషయం ఆమెకు సరిగ్గా తెలుసు అనేటువంటి విషయం. పుష్పార్ణస్య ప్రభాభార్య దోషాచ ద్వే భభూవతుః ప్రాతర్మధ్యంధినం సాయం ఇతి హ్యాసం ప్రభాసుతాః. అమృతమాత చదువు. పుష్పార్ణునికి ప్రభ దోష అను ఇరువురు భార్యలుండిది. ప్రభకు ప్రాతరుడు, మధ్యంధనుడు, సాయము అనే ముగ్గురు పుత్రికలు కలిగిరి. అంటే పుష్పార్ణుడు అంటే ఎవరండి? ఆయన కొడుకుల్లో ఒక అతను కదండి. సో మొదటి కొడుకు. సో పుష్పార్ణుడికి ప్రభాదోష అనేటువంటి ఇరువురు భార్యలున్నారు. ప్రభకు ప్రాతరుడు, మధ్యంధనుడు, సాయము అనేటువంటి ముగ్గురు పుత్రులు కలిగి, అంటే మొదటి భార్యకి ముగ్గురు పుత్రులు ఉన్నారు. ప్రదోషో నిషితో ప్యుష్ట ఇతి దోషాసు తాస్త్రయ ప్యుష్ట సుతం పుష్కరిణ్యాం సర్వతేజ సమాధదే. హరే కృష్ణ ప్రభుజీ. దోషకు ప్రదోషుడు, విషిదుడు, పుష్యుడు అను ముగ్గురు పుత్రుడుండి. పుష్యుని భార్య పుష్కరిణి. ఆమె సర్వ తేజుడను ఒక పరమశక్తివంతుడకు పుత్రుని గలను. సో దోష అంటే రెండవ భార్య అనమాట. ఎవరికి? పుష్పార్ణునికి రెండవ భార్య దోష. ఇంతకు ముందు శ్లోకంలో మొదటి భార్యకి కలిగినటువంటి ముగ్గురు పుత్రుల గురించి చెప్పారు. ఈ శ్లోకంలో రెండవ భార్యకి కలిగినటువంటి ముగ్గురు పుత్రుల గురించి చెప్తున్నారు. సో నిషితుడు, పుష్టుడు అనేటువంటి ముగ్గురు పుత్రులు ఉన్నారు. పుష్టుని భార్య పుష్కరిణి. ఆమె సర్వతేజుడును ఒక పరమశక్తివంతుడును పుత్రుణ్ణి గనెను. అంటే రెండవ భార్య పుత్రుడిలో పుత్రుడికి ఒక పుత్రుడు ఉన్నాడు, ఆయనకి చాలా తేజస్సు ఉందన్నమాట, ఆయన గొప్పవాడవను అనమాట. నెక్స్ట్ సచక్షుః సుత మాకూత్యాం ప్రజ్ఞాం మనుమవాపః. మనోరసూత మహిషీ విరజాన్నడ్వలాసుతాన్
कुरुं कुत्सं त्रितं दुम्यं सत्यवन्तं ऋतं व्रतम् अग्निष्ठोममतिरात्रम् प्रद्युम्नं शिभिमुल्कुकम् సర్వతేజేషుని సర్వతేజేష్ తేజుని భార్యయగు అకూతి చక్షువలను పుత్రుని కనెను చాక్షువను పుత్రుని కనెను అతడే మన్వంతరమున ఆరవ మనువయ్యను చక్షుష మను భార్య అయిన నడువల పరువు కుస్సుడు త్రితుడు దుమ్యుడు సత్యవాసుడు ఋతుడు వ్రతుడు అగ్నిష్టోముడు అతిరాత్రుడు పద్యుమ్నుడు శిబి ఉల్ముఖుడు అను దోషరహితులకు పుత్రులను కనెను. ఆరవ మను వచ్చేసి చాక్షుషుడు, అందుకని మనం చాక్షుష మన్వంతరం అని అంటాం కదండి, మనకంటే ముందు ఉన్నటువంటి మన్వంతరం. ఇప్పుడు మనం ఏడవ మన్వంతరంలో ఉన్నాం. సో చాక్షుష మన్వంతరం సమయంలో ఎవరు మనువు అంటే చాక్షుషుడు. ఈ చాక్షుషుడు సర్వతేజిని భార్య అయినటువంటి ఆకూతి ద్వారా పొందారు. సర్వతేజుడు ఎవరండి? ఇంతకుముందు చెప్పుకున్నారండి, రెండవ భార్యకు కలిగినటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన సర్వతేజుడు. ఆయన కూడా పరమశక్తివంతుడు అనేటువంటి విషయం కూడా చెప్పారు కదండి. సో ఆ పరమశక్తివంతుడికి పుత్రుడు చాక్షుషుడు అన్నమాట. సో ఆయన ఒక మనువుగా కూడా మారారు తర్వాత. మళ్ళీ ఆయనకు ఉన్నటువంటి భార్య ద్వారా చాక్షుష మనువు భార్య అయినటువంటి నడ్వల ద్వారా పురువు కుత్సుడు త్రితుడు ద్యుమ్నుడు సత్యవానుడు ఋతుడు వ్రతుడు అగ్నిష్టోముడు అతిరాత్రుడు ప్రద్యుమ్నుడు శిభి అనేవాడు, మనం శిభి చక్రవర్తి గురించి చెప్తాం కదండి, ఆయన శిభి ఉల్ముఖుడు అను దోషరహితులకు పుత్రులను కన్ను. వీళ్ళందరూ గొప్పవాళ్ళే అనమాట, వీళ్ళలో ఏ లోపము లేదనమాట, అందుకని వీళ్ళందరూ కూడా దోషరహితులు అని అన్నారు, అంటే భక్తులే అనమాట వీళ్ళందరూ. ఉల్ముకో అజన యత్ పుత్రాన్ పుష్కరిణ్యాం షడుత్తమాన్ అంగం సుమనసం ఖ్యాతిం క్రతు మంగిరసం యగయం. ఉల్ముకుని 12 పుత్రుల్లో 6 పుష్కరిణి అను భార్య వలన కలిగిరి. అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగీరుడు, గయ అన్నవి ఆ ఉత్తమ పుత్రుల నామములు. సునీదాంగస్య యా పత్ని అంగుని భార్యయగు సునీత వేణుడు అను పేరు గల ఒక వక్రబుద్ధి కలిగినటువంటి పుత్రునికి జన్మనవసరి. రాజర్షి యొక్క అంగుడు వేణుని దుష్ట స్వభావం వలన విరక్తి చెంది పురముని వీడి వనమునకు పోయెను. రాబోయే అధ్యాయంలో వేణుడు గురించి, వేణ మహారాజు గురించి వివరిస్తారు. ఈయనే వక్రబుద్ధి కలిగినటువంటి ఒక వ్యక్తి. సో ఈ వక్రబుద్ధి కలగడం వలన, ఈయనకు ఉన్నటువంటి అవగుణాల వలన తన తండ్రి అయినటువంటి అంగుడు యొక్క పుత్రుడు అన్నమాట. సో తన తండ్రి అయినటువంటి అంగుడు రాజ్యాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. వాగ్వజ్రామునయః కిల
गतासोस्तस्य भूयस्ते मम दुर्दक्षिणं करम् अराजके तथा लोके दस्युभिः पीडिताः प्रजाः जातो नारायणांशेन ऋतुराद्यः क्षितीश्वरः మునుల శాపము వజ్రాయుధము వలె అప్రతిహతమైనది. కోపముతో వారు వేణుని శపించగా అతను మరణించెను. అతని మరణము పిమ్మట రాజు లేకపోవట వలన దుర్మార్గులు దొంగలు ప్రబలి రాజ్యము అస్తవ్యస్తమయ్యరు. ప్రజలు గొప్ప కష్టమునకు గురి అయిరి. అది గాంచినటువంటి మునులు వేణుని కుడి చేతిని మధించగా విష్ణు భగవానుడు తన అంశచే ప్రథమహారాజుగా అవతరించెను. అతడే ప్రపంచమునకు ఆది చక్రవర్తి. ప్రథమహారాజు వేణుడు యొక్క పుత్రుడు. వేణు అది కూడా వేణు మరణించిన తర్వాత పుట్టారు. అది ఎలా పుట్టారట, వేణు కుడి చేతిని మధించగా ప్రథమహారాజు జన్మించారు. సో ఆ ప్రథమహారాజు గురించి తర్వాత అధ్యాయాల్లో మనకి పూర్తిగా వివరించబడుతుంది అన్నమాట. అయితే ఈయనకి ఎందుకు మరణించాల్సి వచ్చింది అని అంటే, ఈయన రాజ్యం ఎలా పరిపాలించారు అంటే అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ పరిపాలించారన్నమాట. అంటే వక్ర బుద్ధి అన్నారు కదండి, వక్ర బుద్ధి ఉన్నటువంటి వాడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో అలా. సో ఎవరిని కూడా సుఖంగా ఉండనీయలేదు. అందుకనే అక్కడ ఉన్నటువంటి మునుల యొక్క శాపం వలన, అంటే రాజుని చంపేయాలి అని అంటే బ్రాహ్మణులు కూడా అవసరమైతే సమాజంలో రాజు ద్వారా మంచి జరగకపోతే బ్రాహ్మణులు రాజుని శిక్షిస్తారు. సో ఈ విషయం మనకి వేణు మహారాజు చరిత్ర ద్వారా అర్థం. అంటే బ్రాహ్మణులు ఓన్లీ రాజు పెట్టినటువంటి భిక్షను తీసుకొని వాళ్ళు ఆ రాజ్యంలో ఏదో ఒక భిక్షగాళ్ళలాగా పడి ఉండరు. బ్రాహ్మణుల యొక్క బాధ్యత ఏమిటి అంటే సమస్త జనులకి భక్తి మార్గంలో పయనించేలాగా చేయాలి, అందరికీ జ్ఞానాన్ని బోధించాలి. అందుకు రాజు సహకరించాలి. ఒకవేళ రాజు గనక అలాంటి పరిస్థితిలో లేకపోతే అవసరమైతే రాజుని కూడా శిక్షిస్తారు బ్రాహ్మణులు అనేటువంటి విషయం మనకి వేణు చరిత్రలో అర్థమవుతుంది. చదవండి మాత్రం. ప్రజాస్వామ్యం కన్నను రాచరికమే ఉత్తమమైనది. ఏలైనా రాచరికం పశ్చిమంగా నుండచో రాజ్యం నందు ధర్మము చక్కగా నెలకొనగలదు. కాశ్మీరులో 100 సంవత్సరముల కిందటను రాజు ఎంత శక్తిమంతుడై ఉండగలగా దొంగతనము చేసిన వాని 2 చేతులను అతడు వెంటనే ఖండింపచేసాడు. అంతటి తీవ్రమగు శిక్ష ఉండేది కనుక రాజ్యంలో దొంగతనమే జరిగేది కాదు. దారిలో ఏదైనా పడినప్పటికీ ఎవరును దాన్ని తాకేడువారు కాదు. యజమాని దాన్ని తీసుకునవలన కానీ ఎవరును దాన్ని తాకరాదనే నియమం ఉండేది. కానీ నేటి నామ మాత్రమగు ప్రజాస్వామ్యంలో దొంగతనం జరిగినప్పుడు పోలీస్ శాఖ వారు వచ్చి కేసు నమోదు చేసుకుందరే గాని దొంగను పట్టుకున్నట్టు గాని శిక్షించడం గాని జరగనే జరగదు. ఇటువంటి అసమర్థ ప్రభుత్వం వలన ప్రస్తుతం దొంగలు దుర్మార్గులు మోసగాండ్రు ప్రపంచమంతటిను మిగిల ప్రబలి ఉన్నారు. సో ప్రపదల వారి అభిప్రాయం ప్రకారం రాచరికం సమయంలోనే మంచిగా పరిపాలన జరిగింది, ప్రజాస్వామ్యంలో పరిపాలన మంచిగా జరగడం లేదు. ప్రజాస్వామ్యంలో ఏ చెడ్డ జరిగినా కానీ ఆ చెడ్డని అడ్రస్ చేయడానికి రాజులు అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు ప్రతిస్పందించట్లేదు. కానీ అప్పట్లో రాజు ఎంత కఠినంగా ఉండేవాళ్ళు అంటే తప్పు చేసినటువంటి వాడిని ఎలా శిక్షించేవాడు అంటే ఇంకొకసారి మళ్ళీ ఇంకొక వ్యక్తి అలాంటి తప్పు చేయడానికి భయపడేవాడు. సో ఆ విధంగా శిక్షలు ఉండేవి. అలా లేకనే ఏదో ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఫైన్ వేసి వదిలేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అందరూ తప్పులు చేసేటువంటి ప్రవృత్తి కూడా పెరిగిపోయింది. సో రాజు అలా ఉండట్లేదు. ప్రజానాయకుల కంటే కూడా ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకుల కంటే కూడా రాజుల యొక్క పరిపాలనే మంచిగా ఉంది అనేటువంటి విషయం ప్రభుత్వాలు వారు చెప్తున్నారు. సో మిగిలింది రేపటి నుంచి చదువుదామండి. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈరోజు? ప్రభుజీ, చిన్న ఎగ్జాంపుల్ ప్రకారము ఈయనది మనం విన్నప్పుడు అది రమణ మహర్షిది ఉత్కలుడిది విన్నప్పుడు రమణ మహర్షిది మాకు తెలిసినంత వరకు ఈ కాలంలో విన్నది ఏమన్నా కొంచెం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చా ప్రభుజీ? తెలియదు మాట నాకు రమణ మహర్షి గురించి.
అంటే అది అన్ని శరీరాన్ని పట్టించుకోకుండా అలా ఉన్నారని వినడము అరుణాచలానికి వెళ్ళినప్పుడు చెప్పారు. రమణ మహర్షి గురించి తెలియదు. హరే కృష్ణ. హరే కృష్ణ.